తెలిసింది దర్యాప్తు సంస్థలు అండి. ఇప్పుడు మళ్ళా మేము అది చెప్తే మళ్ళీ ఒక కేసు పెడతారు, ఎందుకంటే ఈ కమిటీ అవును అవును అంటే రీజన్ ఏంటంటే మొన్ననే కోర్టు దీని మీద తీర్పు ఇచ్చింది, దాదాపు 2 నెలల మీద. నేను దాని బేసిస్గా మాట్లాడుతున్నాను. కోర్ట్ హ్యాస్ గివెన్ ఆర్డర్. ఇచ్చినప్పుడు ఆర్డర్లో ఇందులో నేమ్స్ మెన్షన్ చేసింది, కమిటీ నేమ్స్ మెన్షన్ చేసింది. అందులో ట్రెజరర్గా అనుమూలం మహానందరెడ్డి గారు ఉన్నారు. సో ఐ హ్యావ్ టు గో బై ద కోర్ట్. ఏదో నేను దాన్ని ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు కాబట్టి మేము దాన్ని పోస్ట్ చేసినాం. వాళ్ళు ధర్నాలు చేపట్టిర్రు, కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు, జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ మాట్లాడారు కానీ కానీ ఎప్పుడు జరిగింది, దానికి కోర్టు ఎప్పుడు తీర్పిచ్చింది, దాని మీద ఏ కమిటీకి ఇచ్చింది అనేది మాత్రం దిస్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్ సార్. నేను ఈ కాపీ కూడా మీకు ఇస్తాను. సారీ, ఓకే సార్, ఇది కోర్టులో విచారణ జరుగుతున్నది 2021-22 నుంచి, దానికంటే ముందు నుంచే. ఏ ప్రభుత్వం ఉన్నది సార్ దానికంటే ముందు? ఇక్కడనే చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది, డేటెడ్ 2021. ఇన్ఫ్యాక్ట్ షో కాస్ నోటీస్ డేటెడ్ 19th August 2021 టు ద 5 మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ఎలెక్టెడ్ కమిటీ ఆఫ్ ద సొసైటీ. ఎవరు ప్రభుత్వం ఉన్నది సార్ అప్పుడు? మా ప్రభుత్వమే ఉన్నది కదా. సింపుల్ యాజ్ దట్. నేను అనేది ఏంటంటే సార్, అందులో ప్రభుత్వ మెంబర్లు ఏమన్నా ఉన్నారా? లేరు. ఆ కమిటీ ఏదైనా చేసిందంటే మేము ప్రభుత్వంగా సపోర్ట్ చేయలేదు. మేము కోర్టులో జరిగే ఏదైతే దర్యాప్తు ఉన్నదో కోర్టు అది చేసుకున్నది, వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా అది ఉన్నది. దాన్ని ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్చ చేయాలి. ఈ మహానందరెడ్డి, అనుమూల మహానందరెడ్డి వెనుక అనుమూల రేవంత్ రెడ్డి గారు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, మా ఫోన్ సీజ్ చేసే బదులు దర్యాప్తు చేయండి. అందులో నిజాలు బయటపడతాయి. ఆ 3000 కోట్ల దాంట్లో కోర్టు చెప్పిన దాంట్లో, నేను కూడా చెప్తలేను, నా సొంత కవిత్వం కాదు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చెప్పిన దాంట్లో మహానందరెడ్డి పేరు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి, కోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు విచారణ చేపట్టండి. దానికి అసోసియేషన్ మీద ఉందా లేదా, రేవంత్ రెడ్డి గారిది ఉందా లేదా? మా ఫోన్ సీజ్ చేస్తే దాంతో వచ్చే లాభం ఏంటి సార్? మా ఫోన్ సీజ్ చేస్తే ఏం లాభం వస్తుంది చెప్పండి? ఏముంటాయి? నేనే చెప్తున్నా, ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్నో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్సే ఉంటాయి, ఆ రీసెర్చే ఉంటుంది. కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, మేము షాడోగా చేస్తాం, అది మా బాధ్యత. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటిదంటే ప్రజల అంశాలు వచ్చినప్పుడు ఎందుకు సార్? ఉదాహరణ చెప్తా మీకు, ప్రజాభవను బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, బంగారం ఉన్నది, బాత్రూంలు నేను అన్నారు. ఏమైంది మొన్న? దోమల టెండర్ వేసారు. బుల్లెట్ ప్రూఫే అయితే దానికి దోమల మెషిన్ టెండర్ అవసరం వస్తుందా? అట్లాంటి డాక్యుమెంట్ కూడా ఉన్నది అందులో, అట్లాంటి టెండర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అందులో. ప్రతి ఒక్కదాన్ని మేము ట్రాక్ చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్. యాజ్ అ షాడో క్యాబినెట్ ఈ ప్రభుత్వం చేసిన 420 ప్రామిసెస్, 420కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా ఉన్నాయి ఆ ఫోన్లో, మొబైల్ ఫోన్లో. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, కోర్టు చెప్పిన ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాం, ఈ ఆధారాల ప్రకారంగానే. చిత్రపురి సొసైటీ వాళ్ళు చేస్తున్న పోరాటంగా ఆధారంగా మాట్లాడుతున్నాం. అందులో ఎవరు ఇన్వాల్వ్డ్ ఉన్నా కూడా యాజ్ అ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి, మరి మీతో ఇవ్వండి, ఈ మహానందరెడ్డి గారికి సంబంధం ఉందా లేదా విచారణ చేపట్టండి సార్, బయటికి రండి. మేము అడిగింది కూడా అదే కదా, 3000 కోట్ల కుంభకోణం అని అన్నారు, 3000 కోట్ల ఇంకెక్కువనా మాకు తెలియదు. దీనికి పరిష్కారం నా ఫోన్ సీజ్ చేయడం కాదు. నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఆ మొబైల్ ఫోన్ని ఇమీడియట్గా ఆనరబుల్ కోర్టు దగ్గర డిపాజిట్ చేయండి. అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదో, పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఉన్నదో, ఇంకా మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నదో మాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ. సునీల్ కనుగోలు దగ్గర ఉన్నదో, వాళ్ళ స్ట్రాటజిస్ట్కి ఇచ్చిర్రు, అది కూడా తెలియదు. యా, సార్, కల్వకుంట్ల మిలన్ రావు అని ఎవరో పేరున్నంత మాత్రాన కూడా అప్పుడు మస్తు ప్రచారం చేశారు. నేను అందుకే అన్న కదా, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రచారాలు చేశారు. మేము అనేది ఏంటంటే, ఉందా లేదా, సంబంధం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేము ఒకవేళ తప్పుడు ప్రచారమే చేస్తే మీరు అది విచారణ చేయండి, మా మీద విచారణ చేపట్టండి. మీకేం అధికారం ఇచ్చారు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడానికి? ఇది ఎక్కడ కొత్త సంస్కృతి? మేము అనేది ఏంటంటే, ఇగోండి సరే, ఉట్టిగా ఫోటో దిగినరా, లేదు టైం పాస్ ఫోటో దిగిరా, నేనే చెప్తున్నా, మమ్మల్ని రేపటి దినమంటారు మేమే మార్ఫింగ్ చేసిర్రా, గో ఫర్ ఇట్, కోర్టుకెళ్దాం చెప్తున్నాను కదా, నేను కోర్టుకి వెళ్తాను. మీరు ఎట్లా ఇప్పుడు నా మొబైల్ ఫోన్ సీజ్ చేసిర్రు కాబట్టి నేను పిటిషన్ పెడతాను. నేనే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మేమేమైనా ఎడిటింగ్ చేసినామా అంటే
పెట్టండి, ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించండి, ఇది ఒరిజినల్ రిపోర్టో కాదో, సంబంధాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. అరే ఎవరెవరో రాష్ట్రంలో ఏది చేసినా కూడా కేసీఆర్ గారికి ముడిపెట్టారు కదా. మరి ఇక్కడ అనుముల మహానందరెడ్డి గారు ఏదైతే కోర్టు చెప్పిందో ఆయన మంచి ఇవ్వండి, ఇది కనబడుతున్నది, చేయండి మా మీద విచారణ. కానీ హౌ ఆర్ యూ జస్టిఫైంగ్ దాని బేసిస్గా మేము మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తామంటే రేపటి దినం జర్నలిస్టులు మీరెన్నో వార్తలు వేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న విషయం కాదు. ఇందులో కేస్ కంప్లైనెంట్ ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. మొన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమావేశం అయినరు అని ఒక పత్రిక రాసింది. ఆ పత్రిక మీద కేసు వేసింది ఎవరు? సేమ్ మహేష్ గౌడ్ గారు. అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారు వారి గాంధీభవన్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని వాడుకొని పోలీస్ మీద పోలీస్ని వాడుకొని ఇవాళ మీరు ప్రశ్నించే గొంతుకలంటారా, లేకుంటే మేము రేస్ చేస్తున్నదాన్నంటారా? ఇప్పుడు మీడియా చేస్తున్నది జర్నలిజం, ఒక పత్రిక రాసింది దాని గురించి. ఇక చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎంతసేపు అయింది అదంతా క్లారిటీ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళ గాంధీభవన్లో లేకుంటే ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా అధికారులు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదండి, చంద్రబాబు నాయుడు గారికి ఇంతసేపు ఉన్నారు, ఇద్దరు కలిసి ఛాయ్ తాగిర్రో కాఫీ తాగిర్రో లేకుంటే ఎవరికి ఎవరు బ్రీఫ్ చేసుకున్నారో, ఐఎమ్ బ్రీఫింగ్ యూ బ్రదర్ అని మాట్లాడుకున్నారో అది వాళ్ళు చెప్పాలి. కానీ పోలీస్ కేసు వేస్తారా న్యూస్ పేపర్ మీద? చేసింది మహేష్ గౌడ్ గారే. ఇవాళ కూడా పోలీస్ కేసు వేసి ఫోన్ సీజ్ చేపించింది కూడా మహేష్ గౌడ్ గారే. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే. ఇవాళ ఒక పత్రిక మీద జరిగింది, రేపు ఇంకో పత్రిక మీద అవుతుంది. ఇవాళ ఒక పార్టీ వాళ్ళ మీద జరిగింది, రేపు ఇంకొకళ్ళ మీద అవుతుంది. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం? సిగ్గుపడుతుంటారు ఇంద్రమ్మ, లేదంటే గర్విస్తున్నారు కావచ్చు, గర్వంగా ఉన్నట్టున్నది. నా బిడ్డ ఇందిరాగాంధీ గారు చూసి నా బిడ్డ సేమ్ 1975 లాగానే చేస్తున్నాడు, దానికంటే మెరుగ్గా చేస్తుండని అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని చూసి.